బిపిన్ రావత్ మరణం త్రివిధ దళాలకే కాదు దేశానికే తీరని లోటన్నారు సిఆర్పిఎఫ్ మాజీ డీజీ పివికే రెడ్డి. ఆయన వ్యూహం శత్రు దుర్భేద్యంగా ఉండేదంటున్నారు. అత్యాధునిక హెలికాప్టర్ అయినప్పటికీ వెల్ ట్రైన్డ్ అండ్ ప్రొఫెషనల్ పైలట్ అయినప్పటికీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అలాగే సిఆర్పిఎఫ్ డీజీగా ఉన్నప్పుడు బిపిన్ రావత్తో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. పివికే రెడ్డితో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో డిఫెన్స్ సిస్టమ్స్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మరొక 11 మంది స్పాట్లోనే చనిపోయారు. మరొకరు కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు. మరి ఆ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా మాత్రం ఫాగ్ లేదా క్లౌడ్ కవర్ అడ్డొచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే బ్లాక్ బాక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. మరి వాటన్నిటిని విచారించిన తర్వాతనే ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒక అంచనా కానీ లేకపోతే దేనికి కారణాలు అయి ఉండొచ్చు అని చెప్తారు. మరి ప్రస్తుతం మనతో పాటు సిఆర్పిఎఫ్ ఎక్స్ డీజీ పివికే రెడ్డి ఉన్నారు. సార్, నిన్న జరిగినటువంటి ప్రమాదం చాలా దురదృష్టకరమని అనుకోవచ్చు, ఎందుకంటే అటు మూడు దళాలకు కూడా తీరని లోటుగా భావించవచ్చు. సో మీరేం చెప్తారు సార్, బిపిన్ రావత్కు జరిగినటువంటి నిన్న ఇన్సిడెంట్ ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటున్నారు? బిపిన్ రావత్ ఎపిసోడ్కి ముందు నేను చెప్పాల్సింది అంటే సిఆర్పిఎఫ్లో నేను ఇన్స్పెక్టర్ జనరల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్గా పనిచేశాను. దాని తర్వాత డైరెక్టర్ జనరల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అక్కడి నుంచి రిటైర్ అయి వచ్చినాం అన్నమాట. మొట్టమొదట డీపెస్ట్ హార్ట్ ఫెట్ కండోలెన్సెస్ అండ్ ద డెమేజ్ ఆఫ్ జనరల్ రావత్, హూస్ బిన్ యాక్చువల్లీ పర్సనలీ నోన్ టు మీ అండ్ ఫ్రెండ్. 2010-11 కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ నేను కమాండ్ చేసినప్పుడు జనరల్ బిపిన్ రావత్ బారాముల్లాలో డ్యూ కమాండర్గా ఉన్నారు. సో ఒకసారి ఊరి పాకిస్తాన్ బార్డర్ పోతూ ఉన్నప్పుడు ఆయన బారాముల్లాలో ఆఫీసర్స్ మెస్లో లంచ్ హోస్ట్ చేశారు. ఫస్ట్ టైం నేను రావత్ గారిని అక్కడ కలవడము. దాని తర్వాత కొన్నిసార్లు స్టేట్ ఆపరేషన్స్ గ్రూప్ హెడెడ్ బై డైరెక్టర్ జనరల్ పోలీస్ కోర్ కమాండర్ చినార్ కోర్ అంటామన్నమాట, అక్కడ 15 కోర్ కమాండర్ కాశ్మీర్ వ్యాలీలో మిలిటెంటీ ఆపరేషన్స్ ఫోర్స్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ మీటింగ్లో అప్పుడప్పుడు కలిశారు. ఆయన మన అందరికీ తెలుసు 1958 బాన్ మార్చ్ 16 నేను ఉత్తరాంచల్ బాన్ టు అగైన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హూ సర్వ్డ్ ద నేషన్. వేరియస్ వివిధమైన పదవుల్లో ఆయన మన భారతదేశానికి ఉన్న తీసుకొచ్చినారు. నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ జరిగినప్పుడు ఆయన మేజర్ జనరల్గా ఉన్నారు. అక్కడ ముందు కాంగోలో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో పనిచేశారు. కౌంటర్ ఇన్సర్జెన్సీలో, కౌంటర్ టెర్రరిజంలో చాలా దిట్ట. మామూలుగా మనం అంటూ ఉంటాము స్పీకింగ్ జనరల్స్ అండ్ థింకింగ్ జనరల్స్ అని. ఈయన ఆ కోవకు చెందుతారు. గ్రేట్ థింకర్, థింకింగ్ జనరల్, తర్వాత స్పీకింగ్ జనరల్ ఆల్సో. ఆయన సూటిగా, ముక్కు సూటిగా, మొహమాటం లేకుండా మాట్లాడిన దానివల్ల అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ కూడా అయినాయి. కానీ ఎప్పుడు ఆయన మానుకోలేదు. ఆయన ఏమనుకుంటే అది చెప్పేవాళ్ళు. మన పాలసీ టువర్డ్స్ పాకిస్తాన్, చైనా, వాళ్ళ థ్రెట్స్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ థింకింగ్ జనరల్ హూ కేమ్ అప్ విత్ ఐడియా ఆఫ్ ఈ థియేటర్ కమాండ్స్ అన్నమాట. చైనాకి పాకిస్తాన్కి సపరేట్గా థియేటర్స్ సృష్టించి ఆ థ్రెట్ని ఎలా మనం ఫేస్ చేయాలనేది ఈయన ఆలోచనలోనే అది సరిదిద్దుకుంది, రూపుదిద్దుకున్నది. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పైలట్ చాలా చాకచక్యంగా వివరించాడు, ఇళ్లపై పడాల్సినటువంటి హెలికాప్టర్ను కూడా పక్కకు మళ్లించాడు, అది కూడా జరిగి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ హెలికాప్టర్లో చాలా మాటలు నక్సల్ ఆపరేషన్స్కి, తర్వాత నార్త్ ఈస్ట్లో మేము ఫ్లై చేసాము, పర్సనల్గా నేను ఉన్నాను ఎయిర్ ఫోర్స్ MS-17లో. హెలికాప్టర్ ఫ్లయింగ్ ఎలా ఉంటుందంటే దో ఆటోమేషన్ ఉన్నా కానీ కోపైలట్ గ్రాఫికల్గా సైన్స్ అంటాం అన్నమాట, గ్రౌండ్ సైన్స్ చూసుకుంటూ. అందుకనే హెలికాప్టర్స్ ఎప్పుడు మన ఏరోప్లేన్స్ దాకా మరీ హైగా ఫ్లై కావు, విజిబిలిటీ ఉంటుంది గ్రౌండ్ రియాలిటీస్. న్యాచురల్ ఫీచర్స్ని చూసుకుంటూ గ్రౌండ్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫ్లై చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లో ఫ్లయింగ్ అని చెప్పి చెప్పారు. అంటే మీకు ఏమైనా అనుమానాలు రేకెత్తుతున్నాయా సార్? ఎందుకంటే మీరు చెప్పినటువంటి విధంగా తను కూడా అంచనా వేయగలడు బిపిన్ రావత్ గారు, చూసింటారు MI-17 కూడా ఆల్రెడీ షెడ్యూల్డ్ కూడా అయి ఉంటుంది ప్రోగ్రామ్ మీద. ఎప్పటికో కొంతమంది చెప్తున్నటువంటి విధంగా ముందుగానే పైలట్ అక్కడ డెస్టినేషన్కు రీచ్ అయ్యి క్లియర్ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, తను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి క్లైమేట్ కండిషన్స్ను ముందే గుర్తించి ఉండరా?
క్లైమేట్ కండిషన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు పైలట్ ఆఫీసర్ వాట్ ఎవర్ ర్యాంక్ ఇస్ వింగ్ కమాండర్ ఆర్ గ్రూప్ క్యాప్టెన్ హూ ఎవర్ ఫ్లైస్ మేబీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఫ్లైస్ హూ ఎవర్ ఇస్ అ పైలట్ ఆఫీసర్ హీ ఇస్ అ కమాండర్ అండ్ హిస్ డెసిషన్ ఇస్ ఫైనల్ మ్యాటర్ ఫోర్సెస్ నెవర్ ఇట్ గెట్స్ వయలేటెడ్ వెదర్ ఈజ్ నాట్ ఓకే విల్ నాట్ ఫ్లై అంటే కన్నా ఈవెన్ ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కెనాట్ ఓవర్ రూల్ మెన్సన్ కమాండింగ్ ఫ్లై ఇట్ డజంట్ హ్యాపన్ అనమాట కానీ పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ అయింది అట్లా వెన్ రాజశేఖర్ రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్ ఫ్లయింగ్ ఆఫీసర్ టోల్డ్ హిమ్ ద వెదర్ ఈజ్ నాట్ ఓకే అని చెప్పిన ఆ టైంలో కానీ హీ వాజ్ ఓవర్ రూల్ అండ్ దే టుక్ ద చాపర్ అండ్ క్రాష్ అనమాట ఇక్కడ ఫోర్సెస్ డిసిప్లిన్ ఫోర్సెస్ ఇక్కడ నోబడి విల్ ఓవర్ రూల్ ఈవెన్ ఇఫ్ సపోజ్ సంథింగ్ ఇస్ అర్జెంట్ దేర్ యూ విల్ నాట్ రిస్క్ నాట్ ఓన్లీ హిస్ లైఫ్ అండ్ హిస్ వైఫ్ అండ్ దెన్ ఫైవ్ ఆఫ్ హిస్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ ఆల్సో ఫైవ్ ఆఫీసర్స్ ఫర్ ఫ్లయింగ్ అనమాట టోటల్ 14 మెంబర్స్ లైఫ్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తారు అని చెప్పినది అన్థింకబుల్ నో జనరల్ విల్ డూ ఇట్ నో ట్రైన్డ్ ఆఫీసర్ విల్ డూ ఇట్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఇట్ కెన్ టేక్ సచ్ డెసిషన్స్ అనమాట నేను ఏమంటారు నేను పవర్ నాతో ఉంది వెళ్ళిపోవాయా వెళ్ళిపోదాం ఏమవుతుంది ఏం వెదరని చెప్పిన అలా మాట్లాడగలదా అలా ఎప్పుడు ఫోర్సెస్ జరగదు అది కాబట్టి వెదర్ కండిషన్స్ బాగలేదు కానీ అందువలన ఈ జరిగిందనేది చాలా అన్లైక్లీ అనమాట అండ్ జనరల్ బీయింగ్ సీజన్ జనరల్ హూ బిన్ అ ఫోమ ఆర్మీ చీఫ్ అండ్ ఆల్సో త్రూ అవుట్ హిస్ లైఫ్ ఈజ్ బిన్ ఏమంటారు ఫ్లయింగ్ అరౌండ్ కాబట్టి ఎటువంటి పరిస్థితులు దాపరించి ఉండవు తీరా లోటు అంటే ఏమంటామంటే మనం ప్రొఫెషనల్గా డెమోక్రసీస్లో ఆర్ ఎనీ ఫోర్సెస్లో హీ హాజ్ హ్యాడ్ అ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ అన్డౌటెడ్లీ దే నో డౌట్ అనమాట సో అదేమి సమస్య కాదు సార్ ఇప్పటికే ఆర్మీ చీఫ్స్ కానీ మిగతా అందరూ అక్కడికి వెళ్ళారు ఈవెన్ హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి చేరుకున్నారు ఆయన బాడీని కొద్దిసేపటి క్రితమే మూవ్ చేశారు సో చాలా విచారణ చేపట్టాలి మీరు అన్నట్టు ఇందులో ఏదో ఉండి ఉండొచ్చు మేబీ అని చెప్పి విచారణ చేపట్టిన తర్వాతనే చెప్పాలి అని చెప్పి చూస్తున్నారు నిజంగానే అనుమానాలు ఉన్నాయంటారా సార్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఆర్మీ చీఫ్ దేవెండ్ అండ్ పేడ్ రెస్పెక్ట్స్ టు వాళ్ళ పాప అమ్మాయిలకి ఇంటికి పోయినారనమాట ఇక్కడ ఐఎమ్ టోల్డ్ స్టాలిన్ లోకల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ గాన్ టు ద డే ఇప్పుడు మెడ్రాస్ రెజిమెంటల్ సెంటర్ అంటమాట వెలింగ్టన్లో డిఫెన్స్ స్టాఫ్ కాదు అక్కడ ఈ ఏమంటారు ఈ డెడ్ బాడీస్ అన్ని తీసుకొచ్చి అక్కడ నివాళులు అర్పించినారు అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లై చేస్తున్నారు ఢిల్లీలో కొద్ది సమయము వాళ్ళ ఇంట్లో పెట్టేసి దాని తర్వాత ఆర్మీ స్పెషల్ ఏరియా ఉందన్నమాట అక్కడ షెడ్యూల్ 2 o'clock మేబీ ఇట్ గెట్ డిలేడ్ నౌ కొద్దిగా సో ఫైనల్ అంత్యక్రియలు అక్కడ జరుపుతారు కానీ నేను ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్ ఎనీ ఫౌల్ ప్లే బై ఎనీ హోస్టల్ ఎలిమెంట్స్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ద ప్రాపర్ ఎంక్వైరీ ప్రొఫెషనల్ ఎంక్వైరీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్ కాంపిటెంట్ ఎంక్వైరీ ఎందుకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ సొఫిస్టికేటెడ్ మెషిన్ అది రెండోది సీజన్ ద పైలట్ అండ్ దెన్ వెదర్ కండిషన్స్ ఆల్సో నాట్ దట్ బ్యాడ్ అనమాట సో టు సస్పెక్ట్ ఎనీ ఆఫ్ దీస్ రీజన్స్ దెన్ వాట్ అంటే దర్ ఇస్ నో ఆన్సర్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దర్ ఇస్ నో పాయింట్ సర్మైజింగ్ వీళ్ళ త్రట్టు వాళ్ళ త్రట్టు ఎవరు ఇడ్జస్ట్ అడ్జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ అనమాట ఏమంటుంది అని ఫ్లయింగ్ సాసెస్ అంటాం అది దట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎ సిచ్యువేషన్ వీ నో నాట్ దిస్ రీజన్ దిస్ రీజన్ దిస్ రీజన్ బట్ వాట్ ఈస్ ద రీజన్ వీల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ త్రూ ద ఎన్క్వైరీ అది ప్రొఫెషనల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ అనమాట సార్ పైలట్కి కూడా ఏదైనా ప్రత్యేకత ఉంటుందా సార్ కొందరు చెప్తున్నటువంటి విధంగా కొన్ని అవర్స్ 800 మోర్ దెన్ 800 అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ యా సీనియర్ వీఐపీస్ ఫ్లై చేసేప్పుడల్లా మామూలుగా ఎక్స్పీరియన్స్ బేసికలీ ఇది ఏముంది అది ఇప్పుడు లైక్ యువర్ డ్రైవింగ్ ఎ వెహికల్ యువర్ డ్రైవింగ్ యువర్ టూ వీలర్ సో యువర్ డ్రైవింగ్ కార్ సిమిలర్లీ యువర్ ట్రైన్ టు ఫ్లై కమర్షియల్ ప్లేన్స్ కానీ ఫైటర్ ప్లేన్స్ కానీ మనకి ఎక్కడే ఉంది హకింపేటలో ఉంది మనకి ఫైటర్ పైలట్ ట్రైన్ స్కూల్ మనకి హెలికాప్టర్ ఫైటర్ పైలట్ ట్రైన్ స్కూల్ హకింపేటలో ఉంది అది సో ట్రైనింగ్ ఇస్తారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మంచిది మనకి మనకైనా మనం ప్రొఫెషనల్గా ఇప్పుడు జర్నలిస్ట్ ఉన్నారు ఫస్ట్ కొత్తలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసి ఎలా ఉంటుంది కొందరు చేసిన తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇట్ బికమ్ వే ఆఫ్ లైఫ్ అనమాట అండ్ దెన్ యూ హ్యావ్ అక్యూమెన్ యూ హౌ టు గో అబౌట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అని అట్లాగే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఏమంటారు మెలకువగా ఉంటుంది అనమాట డిఫికల్ట్ కండిషన్స్లో ఫ్లై చేసి ఏమంటారు వెదర్ కండిషన్స్ బాగా డ్యూటీరేట్ అయిపోయినా కానీ లేకపోతే ఫైరింగ్ వస్తూ ఉంది కింద నుంచి హోస్టల్ సిచ్యువేషన్స్లో ఎవ్రీ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఇస్ ఫిటెడ్ విత్ ద హెలికాప్టర్ మెషిన్ గన్ మెషిన్ అంటాం అనమాట వాటి సెక్యూరిటీ ఉంటుంది దాంట్లో మౌంట్ చేస్తారు వెపన్స్ని సో ఒకవేళ ఫైర్ ఈ ఆర్పిజీస్ వచ్చినప్పుడు ఎంత మెళుకుగా దీన్ని ఫ్లై చేసి ఫైర్ నుంచి తప్పగలరు వాళ్ళని ఫైర్తో మళ్ళీ కౌంటర్ ఫైర్ చేసి న్యూట్రలైజ్ చేయగలరు అనేది ఇక్కడ ఈ సెక్యూరిటీ ఎలిమెంట్ అయితే లోపల ఉందో ప్లస్ పైలట్ వాళ్ళ చాక చక్కని బట్టి ఉంటుంది అనమాట మన ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు అవి జనరల్గా ఏమంటే వార్ బ్రేక్స్ అవుట్ ఆ సిచ్యువేషన్స్లో లేకపోతే ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఏరియాస్ ఉంటాయి కదా కాశ్మీర్ కానీ సమ్టైమ్స్ నార్త్ ఈస్ట్